హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్. నా పేరు సంధ్య. ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచేసానండి, అన్నీ క్లీన్ చేసుకున్నాను, దేవుడు పూజ చేశాను. నైవేద్యం కోసం వడపప్పుకి పెసరపప్పు నానబెట్టాను, అలాగే పానకం కోసం బెల్లం నానబెట్టాను, అలాగే ప్రసాదం కోసం బియ్యం చిన్న కుక్కర్లో కడిగి పెట్టేశానండి. పానకం కోసం యాలకుల్ని ఈ రకంగా సపరేట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా, నా దగ్గర చిన్నది రోల్ లేదండి, అందుకే ఈ రకంగానే చేసుకుంటాను. ఇప్పుడు వీటిని యాలకుల్ని సెపరేట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మిగిలిన వాటిలో షుగర్ యాడ్ చేసి కాస్త పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని చూసారు కదా, పౌడర్ రెడీ అయింది. ఆ పౌడర్ని పానకంలో యాడ్ చేశాను. మిరియాల పొడి రెడీగా ఉంది, మిరియాల పొడి యాడ్ చేశాను. ఆ సెపరేట్ చేసిన యాలకుల్ని డెకరేషన్ కోసం అలా పైన వేశాను. రైస్ రెడీ అయిపోయింది, కొంచెం రైస్ పులిహోర కోసం తీశాను. మిగిలిన రైస్లో కాస్త బెల్లం వేశాను, బెల్లం స్వీట్కి సరిపడా వేసుకుంటానండి. చూసారు కదా, బెల్లం వేశాను, అలాగే పాలు పోసాను, ఇంకా నెయ్యి యాడ్ చేశాను. స్టవ్ పైన పెట్టేశానండి. ఈలోగా పులిహోరకు కావాల్సినవి ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు రెడీ చేసుకున్నాను. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడవగానే అందులో జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసానండి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు యాడ్ చేశాను. ఈ రైస్ క్వాంటిటీకి సరిపడా పులిహోరనే చేస్తున్నానండి, అందుకే ఒకటి నిమ్మకాయ తీసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి నేను యాడ్ చేస్తాను పల్లీలు, శనగపప్పు, అలాగే మినపప్పు. ఇలాంటి వాటిలో మినపప్పు తరచు యాడ్ చేసుకోవడం వల్ల కాస్త స్టామినా అనేది వస్తుంది, కాబట్టి యాడ్ చేస్తానండి. చూసారు కదా, ఈ రైస్లో ఫస్ట్ అది పోపు వేగే లోపల నిమ్మకాయని పిండేస్తున్నాను. చేతితోనే చేసేస్తానండి, వీటికి ఎలాంటి మిషన్స్ యూజ్ చేయను. గింజలు పడకుండా జాగ్రత్త పడి రసం మొత్తం తీసేసాను. ఈలోగా స్టవ్ అయినా మనకు కావాల్సింది వేగుతుందండి. చూసారు కదా, నిమ్మకాయ అంతా రైస్లో కావాల్సినంత వేసేసాను. ఇప్పుడు ప్యాన్లో అది వేగిపోయిందండి, లాస్ట్కి పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి లాస్ట్కి యాడ్ చేయడం వల్ల పులిహోర కారం తగ్గుతుందండి, ఎక్కువ కారం కాకుండా ఉంటుంది. తాలింపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. తాలింపు అంతా మగ్గిన లోపల రైస్లో కలిపేస్తాను. చూసారు కదా, తాలింపు రెడీ అయిపోయింది. పసుపు యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అలాగే పరమాన్నంలోకి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష వేయించుకుంటానండి. ద్రాక్ష కంపల్సరీ, మా అమ్మాయికి పరమాన్నం అంటే చాలా ఇష్టమండి, అలాగే ద్రాక్ష ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. చూసారు కదా, ఇవి బాగా వేగితే పరమాన్నంలో కలిపేస్తాను. దేవుడికి పులిహోర, పరమాన్నం, పానకం, వడపప్పు రెడీ అయిపోయాయండి. చూసారు కదా, బాగా వేగిపోయాయి. పూజకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయిపోయాయండి. కొత్త వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.